మహేష్ బాబు హీరోగా వచ్చిన భరతనే నేను చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది కీరా అద్వానీ. ఇక ఈ చిత్రంతో తన నటనకి గ్లామర్ కి టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అటు తరువాత చరణ్ తో చేసిన సినిమా వినయ విదయరామ చిత్రంతో కూడా ఆకర్షించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటిస్తున్న ఈ భామ తాజాగా అసలు అర్జున్ రెడ్డిని కలుసుకుంది. మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండని కలుసుకుంది ఈ భామ. తాజాగా జరిగిన హిందుస్థాన్ టైమ్స్ స్టైలిస్ట్ అవార్డ్స్ వేడుకలో కీరా మరియు విజయ్ దేవరకొండలు సందడి చేశారు. ఇక వీరిద్దరు కలిసి ఉన్న ఒక పిక్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ పిక్ చూసిన కొందరు నెటిజన్లు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే బాగుండు అనే కామెంట్స్ కూడా పెడుతున్నారు. సేమ్ హైట్ సూపర్ స్టైలిష్ గా ఈ పిక్ లో వీరిద్దరు చూడముచ్చటగా ఉన్నారు. ఇక ఇద్దరికి ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. ఇక వీరిద్దరు జంటగా ఒక సినిమా చేస్తే అది ఖచ్చితంగా ఒక రేంజ్ లో ఉంటుంది అనటంలో సందేహం ఏ మాత్రం లేదు. మరి ఈ పిక్ చూసిన ఎవరో ఒక డైరెక్టర్ లేదా నిర్మాత ఈ కాంబినేషన్ సెట్ చేసే ఆలోచనలో రాకుండా ఉంటుందా చూద్దాం. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్ మే 31న విడుదల కాబోతుంది.